नमस्कार अविनीति लेने व्यवस्थनु एर्पाटु चेयडमे लक्ष्यंगा जनसेन पार्टी आविर्भविंचिंदनि ई पार्टी तणुकु नियोजकवर्ग इंचार्ज विडिवाड रामचंद्रराव तेलिपारु జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1వ వార్డులో కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించి మాట్లాడారు ఈ మేరకు జనసైనికులు ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశాన్ని అందరికీ వివరించి మద్దతు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య కార్యకర్తలు ముక్కల శ్రీనివాస్ బాబిశెట్టి వీరబాబు నల్లమిల్లి బాబి ఆకుల వెంకటేష్ తమ్మిశెట్టి రవికుమార్లు పాల్గొన్నారు स्थान जनसेना पार्टी రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో వారి బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు సోమవారం తాడేపల్లిగూడెం మండలం నందమూరు కృష్ణయ్యపాలెం గ్రామాల్లో రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుబడి అయ్యిందని చెప్పారు సగం పైగా కోతలు అయ్యాయని మిగతావి కోతలు అయ్యే లోపు అకాల వర్షాలు కురిసాయని అన్నారు అయినా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు కాలం కలిసి రాకపోయినా ప్రభుత్వం అన్ని రకాల ప్రయోజనాలు కల్పించి రైతులను ఆదుకుంటుందని వివరించారు అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు मुलगे नड़के अन्नी प्राता तिग्त मन प्रात वे इवाड़ी इक रखी अभी उपड़े मत लोडे मिले पंप मिले पंप डबूल नागे रोज रहा डे बस्ताल याब बस्ताल अरब बस्ताल दिगमत दिगड़ वस्तना मंच दिगड़े समय इन कल कल रही भारत सदर्भा उपयोग प्रभु मुझकोचि వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళకి సక్రమమైన రేట్ వచ్చేలాగా ఎప్పటికప్పుడు తోలేసి ఆదుకుంటుంటే నిన్న రోజున ఆగుతీగిపాడు గ్రామంలో రైతులు తోలేశారు తోలేసి నెట్ కట్టేశారు ఇంకా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లారీలు రావడం కోసం చూస్తారు రైతుకు మాత్రం రసీదు ఇచ్చేశారు రైతులు డబ్బులు పడిపోయినాయి బస్తాలు అక్కడే ఉన్నాయి రైతులు డబ్బులు పడిపోయి ఇంత గొప్ప ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతు పక్షపాత ముఖ్యమంత్రి వ్యాపార రంగాన్ని నిలబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి ఇవాల ఎవరు అడిగితే రాష్ట్ర రైతాంగం తరపున ఇన్సూరెన్స్ కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి గారు కడుతున్నారండి ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంటి శివరామ ప్రసాద్ వ్యాపార శాఖ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న పోస్టల్ జీవిత బీమా తపాల జీవిత బీమా తపాల ఏజెంట్లను ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎంపిక చేయనున్నట్లు సూపరింటెండెంట్ సివి రామరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు 10వ తరగతి విద్యార్హతలు కలిగి 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఆధార్ పాన్ కార్డును వెంట తీసుకురావాలని ఆయన చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు సోమవారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి జగ్గిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి మాట్లాడారు వాడపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా 21 కోట్ల 78 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ప్రజా ప్రతినిధులు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు जगन आगे व्यवसाय गवर्नमेंट पच्चीस।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలతో నష్టపోయిన వీరవాసరం మండలాన్ని పరిశీలించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి రైతులకు మేలు చేయాలని కోరుతూ వెల్లడించిన ఉద్యమ వివరాలు. భీమవరంలో ఘనంగా రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఆదేశాలను విస్మరించిన రైసు మిల్లర్లు, అధికారులపై చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఆరంభమైన వేసవి విజ్ఞాన శిబిరం వినియోగించుకోవాలని విద్యార్థులకు హితవు పలికిన సీనియర్ న్యాయవాది వీర్రెడ్డి. ఉపాధినిచ్చే ఐటీఐ కోర్సులను ప్రోత్సహించాలి, తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఐటీఐ యాజమాన్య సంఘం రాష్ట్ర నేత బసవ. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆడపాలెంలో గడప గడపకు పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.